अंदर की नमस्कार वेदिक इंचार्ज दीपादास मुंशी मैडम गारी मंत्रुलकु एमएलएलकु वच्चिना तम्मुलकु अक्कलकु पत्रिका विलेकरुलकु नमस्कार निजंगा चेवल्लकु चाला सेंटिमेंट लक्की इदे चेवल्ललो नुंचे आ रोजु मरी मन विजयालनु प्राप्तिंपजेसुकुन्नामु वैएस राजशेखर रेड्डी गारु उन्नप्पुडु चाला कार्यक्रमालु इक्कडि नुंचे चेस्तुन्नां काबट्टि రేవంత్ రెడ్డి గారు కూడా విజయ యాత్రను ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో విజయ యాత్ర ఇక్కడి నుంచే మొదలుపెట్టి రాబోయే మళ్ళీ సక్సెస్ అయ్యి 17 లో 15 అన్న ఎందుకంటే ఆ రెండు వదిలేద్దాం వాళ్ళకి మరి ప్రతిపక్షంగా అంటే ఉండాలి కదా 15 మనం గెలుస్తున్నామని మీరు గట్టిగా చప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలి గట్టిగా మీరు చప్పట్లు కొట్టండి ఎందుకంటే మన ముఖ్యమంత్రి మన గురించి ఆలోచించే ముఖ్యమంత్రి పేదల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను మరి నెరవేర్చడంలో ఈ రోజు ఇక్కడికి వస్తున్నాడు మా ఆడబిడ్డలందరూ చల్లగా దీవిస్తారు మీకు ఎందుకంటే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాడు అంటే ఇంకా అంతకన్నా మాకు ఏం కావాలి ఆడవాళ్ళమందరం గట్టిగా చప్పట్లు కొట్టండి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలమ్మా మీరందరూ కూడా అట్లాగే పేదవాడి గురించి ఆలోచించే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన సోనియామ్మ దగ్గర ఇంద్రగాంధీ దగ్గర నుంచి కూడా పేదవారి పార్టీ కన్నా మన కోసము రెండు బల్బులు అంటే బల్బు 200 రూపాయలకే బల్బును వేసుకొని పేదవాడు లైట్ వేసుకొని కరెంట్ బిల్లుకు భయపడకుండా బతికే ఒక పరిస్థితిని తీసుకొని వచ్చారంటే మన నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని మీరు ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఇంద్రమ్మ రాజ్యం వచ్చిందని గట్టిగా చప్పట్లు కొడితే మా సోనియామ్మ తెలంగాణ ఇచ్చిన అమ్మకు తెలుస్తది మీరు గట్టిగా ఇచ్చిన హామీలు సీట్లు విషయంలో కానివ్వండి మనం ఏ రకంగా కష్టపడడం మీ అందరూ కూడా తెలుసు ప్రతి కార్యకర్త కష్టపడిన వాళ్ళందరూ కూడా పార్టీ తరఫున నేను జోహార్లు అర్పిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఒక ముఖ్యమంత్రిగా 24 గంటలు నాకు తెలిసి 23 గంటలు పని చేస్తున్నారు పాపం కంటిన్యూగా పని చేస్తున్నాడు అంటే మన కోసం ఎందుకంటే కేసీఆర్ ఎంత డబ్బులు మనది దోచుకొని మన బిడ్డల ఉసురు తీసుకున్నాడో తెలంగాణ బిడ్డల ఉసురు తీసుకున్నా ఆ వాళ్ళు ఎక్కిన రెండో రోజు నుంచి ఇంకెప్పుడు అంటున్నారు ఇంకెప్పుడో కాదు త్వరలోనే కవితమ్మ లిక్కర్ స్వామిలో కోర్టుకు జైలుకు వెళ్ళే రోజు దగ్గర వచ్చింది కాబట్టి తర్వాత రెండు అయితా ఉంటే మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా లిక్కర్ రానమ్మ లోపలికి పోవాలనా వద్దా ఆమెంట రాదంట కాబట్టి మనం ఆమెను వదిలిపెట్టొద్దు ఆమెను ఇంటికి పంపించే కార్యక్రమం చేసేదాకా వదిలేదే లేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పక్కన మనం మంచి పనులు చేయడమే కాకుండా ఇలాంటి మనకన్ని నష్టాలు చేసి కోట్లాది రూపాయలు మన పిల్లల కడుపులు కొట్టి మన తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కారణమైన కేసీఆర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అవునంటారా కాదంటారా మరి గట్టిగా చప్పట్లు కొట్టదు రేవంత్ రెడ్డి అన్న మరి మీకోసం ఇంత కష్టపడతా ఉంటే పొద్దున్న లేసి మన వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు తీసుకున్న డబ్బులని కక్కిచ్చేదాకా వాళ్ళని నిద్రపోయించే పరిస్థితినే రేవంత్ రెడ్డి అన్న చూస్తేనే భయపడతా ఉన్నాడు కాబట్టి మనం వీళ్ళందరూ కూడా అండగా ఉంటూ ఈ విజయవంతంగా మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి చేవల నుంచి విజయాన్ని ఇవ్వాలని మీ సోదరిగా మీ అందరిని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు తర్వాత